హలో, హలో అన్న. హలో సార్, హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఎవరు? బబ్లు అన్నా. బబ్లు ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బబ్లు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? వరంగల్, వరంగల్ గాజిపేట్. ఏ వరంగల్? వరంగల్ మ్యూరేనా? తుమ్ క్యా కర్తే హై? మై స్టడీస్ కంప్లీట్ హో రహా. ఏంటి, డిగ్రీయా? డిగ్రీ కంప్లీట్ హో రహా, ఉస్కే బాద్ మే క్యా కర్తా హై? ఇతనే జల్ది తో జాబ్ నహీ కర్తా. మరి శాదీ కాయకి బోల్తే ఏ, నువ్వు చేసుకోకపోతే ఎవరు చేసుకోవద్దా? లేదులే, ఈ వయసులోనే చేసుకుంటే బాగుంటుంది, హ్యాపీగా రెస్పాన్సిబిలిటీస్ అన్ని తెలుస్తాయి. ఇప్పుడిప్పుడే వద్దు బబ్లు, హాయిగా ఫస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయి. కొంతమంది వచ్చారనుకో లైఫ్ లో మొత్తం అంతా హ్యాపీగా. బబ్లు ఏదైతే ఏంటి బబ్లు, నాలాంటి అందమైన అమ్మాయిని లైఫ్ లో రావాలి, మనం స్ఫూర్తిగా కోరుకో. నువ్వు ఎందుకు అసలు బబ్లు గర్ల్ ఫ్రెండ్? బబ్లు తుమ్కు గర్ల్ ఫ్రెండ్ హాయ్? తుమ్కి హయ్యా నయ్యా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది? ఉందంట, ఉంది. అంటే ఎక్సెల్ కూడా ఇదే గర్ల్ ఫ్రెండ్ లెక్క. ఓకే, అయితే మొత్తానికి నీ లవ్ స్టోరీ, నీ లవ్ స్టోరీలో బాగా మెమొరబుల్ మూమెంట్ ఏంటి చెప్పు. ఏం లేవా? అంటే నీ లవ్ స్టోరీలో బాగా నీకు గుర్తుండిపోయే ఒక రోజు కానీ ఒక సీన్ ఏంటి? రోజు అట్లా ఏమైనా ఉందా? అట్లా ఉంది, అంటే మా ఫ్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్ తో అలా ట్యాంక్ బండ్ వైపు వెళ్ళి సూపర్ ఎంజాయ్ చేసి రావడము, అలా బుద్ధ విగ్రహంలో బోటింగ్ తీసి రావడము. ఓకే, కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాల్ వేసి తాగడం. రెండు స్ట్రాల్ వేసుకొని తాగడం. ఎందుకు ఒక్కొక్క, ఎందుకు వేరే వేరే కూల్ డ్రింక్ కొనుక్కోవచ్చు కదా భయ్యా? డబ్బులు, డబ్బులు ఎందుకు లేవు? జాబ్ లేదు కదా. ఓకే, సో బబ్లు యాక్చువల్ గా ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మగవాళ్ళు బాగా వంటలు చేస్తారా లేకపోతే లేడీస్ బాగా వంటలు చేస్తారా అనేది టాపిక్. నువ్వు చెప్పు బాబ్లు. అంటే మా దాంట్లో మా సిస్టర్ బాగా చేస్తుంది అంట. చెల్లి బాగా చేస్తుంది, మా డాడీ కూడా బాగా చేస్తాడు. చూసావా, చెల్లి చేయడం కామన్, డాడీ చేయడం వెరైటీ. ఏంటి వెరైటీ? నీకు టీ పెట్టడం వచ్చా ఫస్ట్ అది చెప్పు. అట్లా కాదు, అంటే మనం జనరలీ ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా, ఎక్కడ క్యాటరింగ్స్కి వెళ్ళినా మగవాళ్ళు చాలా బాగా వంటలు చేస్తారు కదా. బిర్యానీ అంటే చేసేది ఎవరు చెప్పు? సూపర్ గా నేనే. ఎవరు? మగవాళ్ళు చేస్తారు కదా. సో నువ్వు మగవాళ్ళు బాగా వంట చేస్తారంటావా, ఆడవాళ్ళు బాగా వంటలు చేస్తారంటావా? అబ్బా పురుష్ అంటావా నువ్వు? ఇలా అన్నావంటే బబ్లు రేపు నీకు మమ్మీ ఫుడ్ వండి పట్టదు, మరి జాగ్రత్త. రేపు వద్దు మమ్మీ ఏదో రకంగా బుట్టలు వేసుకుని అన్నం తినిపించేసుకుంటా అంతే. చిన్నప్పటి నుంచి నీకు అమ్మ పెట్టిందే ఫుడ్ టేస్ట్ నీకు అది అలవాటు అయిపోవాలి. అలాంటిది నువ్వు మగవాళ్ళు వంట బాగుంటది అంటున్నావు, నువ్వు దీనికి ఊహ అంటున్నావు, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బబ్లు. బాధలేదు మాకు, అసలు ఆల్రెడీ ఈ ఓటు నా వైపు వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బబ్లు, నీతో మాట్లాడి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే కాల్ చేసి రాణి, మరి రాజా ఏరి? రాజా వారు రాణి అండి. రాజా ఎవరు? ఎక్కడ వాణి? వినవా, వినవా నువ్వు ఎందుకు సారీ చెప్తుంది కదా, నాలుగు సార్లు చెప్పారు ఇప్పటికి. వాణి గారా? వాణి గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? చూసారా, నేనే బాగా చెప్పాను మీ పేరు వాణి అని. ఫస్ట్ లో అయితే నాని అన్నాడండి మీ పేరు, తెలుసా? ఈవిడ వినిపించుకోక గోణిది. నేను రాణి అంటే క్వీన్ కదా, క్వీన్ అన్నానండి, నేను మిమ్మల్ని వర్ణిస్తున్నాను. వాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ అండి. మెదక్ ఏం చేస్తుంటారు? టైలరింగ్ మీ హాబీ? అన్నిట్లో మాకు కావాల్సింది పిల్లలతో ఆడుకోవడాలు, సుక్కలు పెంచడాలు, పిల్లలను పెంచడాలు, అన్ని హ్యాబిట్స్ అండి. వావ్, సూపర్ అండి, అసలు మీతో మాట్లాడి
చెట్లు పెంచే వాళ్ళు కూడా అండి, ఇంట్లో అన్ని చెట్లు. వావ్ వావ్. అయితే వాణి గారు, మీరు చెప్పేవన్నీ బయట ఎండలో తిరగకుండా హాయిగా ఇంట్లో కూర్చొని చేసే పనులే అనమాట ఇవన్నీ కదా. బట్ అవన్నీ చేయడం కూడా ఎంత ఈజీ అనుకున్నా, ఎంత కష్టం తెలుసా? ఒక చెట్టును పెంచు, నీకు అర్థం అవుతుంది దాన్ని ఎంత మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకోటి వాణి గారు చెప్పండి, చెప్పండి వాణి గారు, చిన్న చిన్న కుండలు ఉంటాయి కదా మీ ఇంట్లో, బౌల్స్ కానీ, అట్లా ఎండలో బాల్కనీలో గానీ బయట ఎక్కడైనా పెట్టండి. మనకి పక్షులు ఉంటాయి కదా, ఎండాకాలంలో వాళ్ళకి వాటర్ లేక విలువిల్లు ఆడిపోతున్నారు అనమాట. అయ్యో ఉదయ్ వచ్చాడు అక్కడికి. ఓకే, సో వాణి గారు, యాక్చువల్ గా ఈ రోజు మీరు చూసుంటారు మనం టాపిక్ ఆడవాళ్ళు బాగా వంటలు చేస్తారా లేకపోతే మగవాళ్ళు బాగా వంటలు చేస్తారా అని మాట్లాడుకుంటున్నాం. ఆప్ క్యా బోల్తే హే, మీరు ఏమంటారు దీని గురించి? నేనండి, మగవాళ్ళు చేస్తారు కొంతమంది, ఆడవాళ్ళు కూడా చేస్తారు. అసలు నాకు వంట రాదు, నేను మా ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. సూపర్ సూపర్, నాకు తెలుసండి. ఆయన ఒక్కరు ఉన్నప్పుడు తనే చేసుకున్నవాడు, తర్వాత నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా. మీరు వేరే యాక్టివిటీస్ చేసి ఆయనతో వంట చేస్తున్నారు అనమాట? చేయించానండి, అప్పుడు చేసేవాడు. ఎప్పుడైనా కలుపుకుంటే వెళ్ళి కలుపుతారు, కానీ పాపం చేయించారండి, ఎందుకంటే ఆయన కష్టపడ్డారు వంట. వాణి గారు, మీరు వంట నేర్చుకున్న తర్వాత మీ చేతి వంటే బాగుంది కదా? కానీ సరే, అసలు నార్మల్ గా అంటే ఎప్పుడన్నా ఒకసారి ఆయన చేసి కొంచెం కలపండి అన్నాం అనుకోండి, నల్ల దగ్గర ఉంటే ఈరోజు బాగా అయింది. ఎవరు చేయబడింది అంటే నా చేయబడింది అని ఆయన అంటారు. అందుకు మగవాళ్ళు చేయి పడుతుంది కాబట్టి వంట బాగుంటుంది అంతేనా లేదా? అలా అంటారు వాళ్ళు బాగా చేస్తారు, కొంతమంది బాగా చేస్తారు అండి, చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం హోటల్స్ కి ఎందుకు వెళ్తాం చెప్పండి? మంచి ఫుడ్ తినాలని వెళ్తాం కదా, అక్కడ ఉండే చెఫ్లు అందరు ఎవరు? మగవాళ్ళేనండి. అంటే వాళ్ళు నేర్చుకొని వస్తారు కదా. క్యాచ్ మై పాయింట్? భీముడు వంట చేశాడండి. భీముడు కూడా వంటగాడు, చూసారా? ఏంటంటే మగవాళ్ళు నేర్చుకుని వస్తారు, చెఫ్స్ అంటే ఆబ్వియస్లీ నేర్చుకుని వస్తారు కదండి. మనం అంటే నేర్చుకోకుండానే అమ్మల దగ్గర నేర్చుకోవాలి. తప్పదండి, మగవారు చెయ్యకుండా ఆడవాళ్ళకి మాత్రం తప్పదు. ఆడవాళ్ళు చెయ్యాల్సిందే, ఎంత ఉద్యోగం చేసినా ఆడవాళ్ళు చెయ్యాల్సింది. ఎవరో ఒకరు మగవారు సాయం చేస్తారని కానీ మొత్తం వాళ్ళు చెయ్యలేరండి ఆడవాళ్ళు. అండ్ ఇంకోటి వాణి గారు, ఇంకో విషయం ఏంటంటే ఆడవాళ్ళు వంటలు ఎలా చేసినా మగవాళ్ళు కంపల్సరీ తినాల్సిందే. అదే మగవాళ్ళు కొంచెం ఉప్పు కారంలో ఏదైనా తగ్గించారు అనుకోండి, మీరు ఊరుకుంటారా? అందుకే మగవాళ్ళు జాగ్రత్తగా మనసు పెట్టి పాపం మా వాళ్ళు తింటారని చెప్పి ప్రేమగా చేస్తారు. అదనమాట సంగతి. దానికి మీరు ఏమంటారు? వెళ్ళిపోయారు ఆల్రెడీ వాణి గారు. ఎనీవేస్, ఒక విషయం అయితే చెప్పాలి, వాణి గారు మీతో మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీరు ఆల్రౌండర్ అండి, చక్కగా పెట్స్ ని పెంచుకుంటున్నారు, మొక్కలు పెంచుకుంటున్నారు, అండ్ టైలరింగ్ చేస్తున్నారు, అన్ని సాంగ్ పాడి టాలెంటెడ్. సాంగ్ పాడిద్దాం అనుకోగానే వెళ్ళిపోయారు. మీరు మళ్ళీ కాల్ చేయండి. హలో, నమస్తే. నమస్తే 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 సార్. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు శ్రీనివాస్ గారా? ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు? కరీంనగర్. కరీంనగర్ వండర్ఫుల్ ప్లేస్. వస్తున్నానండి సండే రోజు కరీంనగర్. ఎందుకు పని ఉంది ఈవెంట్? శ్రీనివాస్ గారు, ఏం చేస్తుంటారు మీరు? ఓ నైస్, రథం నడుపుతుంటారు అన్నమాట. ఓకే, మరి బిజీ. అది ఎలా ఉంది వ్యాపారం అనుకోడు, కానీ ఎలా ఉంది ఆటో డ్రైవింగ్ ఆదాయం? అవును, యాక్చువల్లీ మీరు చెప్పాలి ఆ పాయింట్. అసలు మీ ఇది వరకు బాగుండేది, కానీ ఇప్పుడు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఏంటి అసలు ఎలా ఉంది సిచ్యువేషన్? మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఓకే, సో కష్టాలు పడుతున్నారు అన్నమాట. ఓకే, మరి మ్యారీడా మీరు? అన్మ్యారీడ్. ఓకే, అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ సేమ్ లేవా? అయ్యయ్యా, బ్రేకప్ అయిపోయిందా? ఎందుకండి, అలిగిందా పాప?
అలా కాదు, మీరు ప్రపోజ్ చేస్తారా అమ్మాయి మీకు ప్రపోజ్ చేసిందా? అబ్బాయిలే చేస్తారు, ఎక్కడైనా ఒప్పుకున్నారు కూడా. చూడు ఎంత జెన్యున్ గా. అలా కాదు, మీరు నార్మల్ గా హోటల్స్ వెళ్ళి తింటుంటారా ఫుడ్? ఫుడ్ ఫుడ్ హోటల్స్కి వెళ్ళి తింటుంటారు కదా. సో ఈ రోజు మేము ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఆ టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు బాగా వంటలు చేస్తారా లేకపోతే మగవాళ్ళు బాగా వంటలు చేస్తారా అని. సో మీరేమంటారు? మరి మన రెస్టారెంట్ ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా అక్కడ మగవాళ్ళే కదా చెఫ్లు ఉంటారు. అట్లా ఉంటది మొత్తం అని అంటారు అంతేనా? అంటే ఎవరు వంట ఇప్పుడు హోటల్లో చేసే వాళ్ళు నేర్చుకుని చేస్తారు, ఇళ్లలో చేసుకునే లేడీస్ అయితే మాత్రం మరి పైన దిగి వస్తారు మరి అన్ని స్కిల్స్ తోట వాళ్ళు నేర్చుకుంటారు. అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు, ప్రొఫెషనల్స్ దగ్గర. అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మగవాళ్ళు అయినా సరే ఫస్ట్ అమ్మల దగ్గర నేర్చుకుంటారు, తర్వాత ప్రొఫెషనల్ లోకి వెళ్ళి ఇంకొంచెం టిప్స్ నేర్చుకుంటారు. వాట్ యు సే మిస్టర్ శ్రీనివాస్? సరే అండి, మీరు రిలేషన్ లో ఉన్నప్పుడు హోటల్స్ కి వెళ్ళి తినేవాళ్ళ మరి బాగా? అవునా, ఓకే, వెరీ నైస్ అండి. సో మొత్తానికి అయితే మా ఇద్దరిలో ఎవరికి ఓట్ అయ్యకుండా న్యూట్రల్ గా డిప్లొమాటిక్ గా చెప్పారు ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. హలో, హాయ్, మీ పేరు? ఆహా, మమతల తల్లి. మమత ఏం చేస్తుంటావు? మాట్లాడు మమతతో. సెవెంత్ క్లాస్ అవుతున్నావు. నువ్వు ఎవరు ఫోన్ చేసినా చెయ్యిపోయినా మా మమత మాత్రం రోజు చేస్తుంది. థ్యాంక్ యూ మమత. మరి ఈరోజు సాంగ్ ఏమైనా పాడతావా? మరి మాట్లాడి. ఏంటి మమత? ఆహా, ఓకే, చలో అడుగు. అడుగు. హాయ్, నా పేరు ఉదయ్. నేను చాలా బాగున్నాను, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. తిన్నాను. యాంకరింగ్ చేస్తుంది. అక్క ఏం చేయదు, ఊరికి తిరుగుతా ఉంటది ఊరి మీద. మాట్లాడలే, అల్లరి అల్లరి ఎక్కువ చేస్తుంది అక్క. జైలు వేసేద్దాం. ఇంట్లో కూడా చేసుద్ది అక్క. ఇంట్లో చీవుడు ముక్కేసిన కూర్చుని ఉంటది అలా తిండటండి. మమత పాట పాడించు నీ కాలర్ తో. పాట పాడు. నీ పాదం మీద పుట్టు మచ్చన అక్కయ్యో. చిల్లర్లేదమ్మా, పొద్దున్నే అడుక్కునే వాళ్ళ గోల ఎక్కువైపోయింది. అన్నావు కదా నేను భీము టాపిక్ లో నిన్ను మమత సూపర్ చేసావు తెలుసా. అసలు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అంట. అబ్బో, అసలు నువ్వు వచ్చే మా ఛానల్ కి నేను అర్జెంట్ గా యాంకర్ చేస్తాను. చాలా చాలా సూపర్. నువ్వు వచ్చే నాన్న మనం యాంకరింగ్ చేసుకుందాం. ఇక్కడ ఈ యాంకర్ తీసేసి నిన్ను పెడతాం. ఓకే, థ్యాంక్ యూ మమత. నేను అలిగాను. మేమైతే షాక్ అయ్యాం అసలు. నిజంగానే చాలా బాగా చేసావు. అండ్ నిజంగా వాళ్ళ పేరెంట్స్ కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి అండ్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి స్కిల్స్ అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు చూడండి. పెద్ద అయిన తర్వాత మోనికలా మంచి యాంకర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ ఫర్ కాంప్లిమెంట్.